హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇంక ఈరోజు వచ్చేసి సండే కదా, అందరికి కూడా ఫస్ట్ హ్యాపీ సండే అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెరుబొచ్చు అంటారు కదా పెద్దది, అది తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడ దగ్గరలో ఉంటుంది మాకు, సో ఇవన్నీ కట్ చేసేసి తీసుకొచ్చారు. ఇంక ఇది క్లీన్ చేసేసి సాల్ట్ ఉప్పు అనేది కూడా నేను పెట్టేసి కలిపేసి ఇలా పెట్టానండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆల్రెడీ చూస్తారు కదండి, స్టవ్ ఆన్ చేసి ఇది పెట్టేశాను. అంటే ఫిష్కి కొంచెం వెడల్పు బౌల్ పెట్టుకుంటేనే బాగుంటుందండి, దగ్గరగా అయితే మనకి కలపడానికి కూడా ఈజీగా ఉండదు కదా, అందుకే ఇది దీంట్లో పెట్టి చేస్తున్నాను. పెట్టేశాం కదా, బౌల్ కాస్త హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాము. చూస్తారు కదండి, ఫిష్లో ఇది వచ్చేసి మనకి సొన అంటారు కదా, అది ఉందనమాట. అంటే చిన్న చిన్న గుడ్లా ఉంటాయి కదా అవి, ఇవి ఆల్రెడీ క్లీన్ చేసేసి కాస్త ఉప్పు సాల్ట్ వేసేసి, సారీ ఉప్పు కారం వేసేసి ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేశానండి. చాలా బాగుంటుంది, ఇలా ఉత్తిగా తినేస్తామన్నమాట. సో ఇది కూడా అయిపోయింది, కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి బౌల్ పెట్టుకున్నాం కదా. సరిపడినంత ఆయిల్ అయితే వేస్తానండి, ఫిష్కి మరి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, టేస్ట్ అనేది తగ్గిపోతుంది, అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ వచ్చేసి 4 తీసుకున్నాను మీడియం సైజు. ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి, చాపర్లు అయితే వేయలేదు, ఇలా కట్ చేశాను. అండ్ పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను అనమాట ఫిష్కి సరిపడినంత. వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను నార్మల్గా చేస్తాను, ఎప్పుడు ఎలా చేస్తాను అలా చేస్తాను. అంటే నెల్లూరు చేపల పులుసు చేద్దాం అనుకున్నాను, ఇంకా అందులో మామిడికాయ వేస్ట్ చేస్తారు కదా, మనకి సీజనల్ ఇప్పుడు దొరికే సీజన్ కాబట్టి. ఇంకా మా వారు వద్దన్నారనమాట, మామిడికాయ వద్దు, మామూలుగా వేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి, ఇంకా అందుకే ఇలా చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది. లైట్గా నేనైతే సాల్ట్ వేసాను ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి. ఆల్రెడీ మనం చేప ఉప్పు మనం అదే సాల్ట్ అది కలుపుకున్నాం కదా కారం, అది అందుకే చూసి వేసుకోండి, ఒకసారి మర్చిపోయి మా పొరపాటున ఎక్కువ వేసేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది కదా. సో అలా అనమాట. ఇది వచ్చేసి టమాటో ప్యూరీ కూడా వేసేస్తాను. అసలు ఫిష్ కర్రీలో చాలామంది టమాటో తక్కువ వేస్తారండి, కొంతమంది అయితే మన సైడ్ అయితే ఎక్కువ వేసుకొని చేస్తాం మనం. టమాటో లేకుండా చేసినా కూడా చేప అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. మామిడికాయ వేస్ట్ చేస్తారు కదా, టమాటో 1-2 వేస్ట్ సరిపోతుంది. కాకపోతే మనం మనకి ఏంటంటే టమాటో ఎక్కువ వేసుకుంటేనే నచ్చుతుంది కదా, అందుకే ఎక్కువే వేస్ట్ చేస్తున్నానండి. సరేనండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా, కారం వేద్దాం. ఆల్రెడీ నేను కారం అందులో వేసాను కదా, చూసి వేసుకోండి అది కూడా, ఎందుకంటే ఎక్కువైపోతే మరే తినలేను కదా, పిల్లలు ఉంటారు కదా. సో పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నాను నేను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి, నాన్ వెజ్లో కంపల్సరీ పసుపు అయితే వేసుకోవాలి, మనకి నీచు వాసన అనేది కూడా రాకుండా ఉండడాని కోసం వేస్తున్నానండి. ఆల్రెడీ అమ్మ ఆడిచి పంపించిన దాంట్లో అన్నీ ఉంటుంది కారంలో. సో అలా చూస్తున్నారు కదండి, జీరాపొడి వేస్తాను, కంపల్సరీ వేస్తాను నేను. ఇంకా ఇందులో మసాలాలు అంటే ఏం వేయను కదా, ఇలాగ వేస్ట్ చేస్తాను. సింపుల్గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి ధనియా పొడి, మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. సో సిమ్లో పెట్టే చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, టేస్ట్ అనేది కూడా పోతుంది కదా. సో అలా చూస్తున్నారు కదా, అడి పట్టేస్తున్నప్పుడే. ఇప్పుడు మనం ఫిష్ అయితే వేసేసుకుందాము. ఆల్రెడీ నేను సాల్ట్ అండ్ కారం కూడా కలిపెట్టాను కదా, అది వేసేస్తున్నాను. అన్నీ వేసేసుకొని కాసేపు మూత పెట్టేసి చింతపండు పులుసు వేసేసుకోవడమేనండి. ఫైనల్లీ కాస్త గరం మసాలా కొత్తిమీర కూడా వేస్తాను. మొత్తం అన్ని చేపలు వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎప్పుడు కూడా చేపలు మనం వేసుకున్న వెంటనే గరిపితో అసలు కలపకూడదు, ఎందుకంటే మనకి ముక్క అంతా ఏడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇలా అనుకుంటే సరిపోతుంది. కాస్త చూస్తున్నారు కదా, చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. దగ్గరగా అయిపోతుంది కదా పులుసు అనేది కూడా, కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి. మరి ఎక్కువ తినను కదా నేను, అందుకే నేను ఎక్కువ వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను. బాగా చూస్తున్నారు కదండి,
ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం, కంపల్సరీ వేసుకోవాలి కదా. అయిపోయిందండి, ఇంకా 2 మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. వావ్, చూస్తున్నారు కదండి, అయిపోయింది ఫిష్ మంచిగా, మరీ పలచగా కాకుండా పులుసు మనకి కలుపుకునేలా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, అంతా అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఫిష్ కర్రీ చాలా చాలా బాగా వచ్చిందనమాట, ఇంకా చాలా టేస్టీగా కూడా కుదిరిందండి. సో చాలా రోజుల తర్వాత చెరువు చెప్పు మా వారు తీసుకొచ్చారు కదా, చాలా బాగా చేశానమాట. సో మాకైతే బాగా నచ్చింది, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇవాడ. చూస్తున్నారు కదండి, చిన్నది కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అంటే పిల్లలు మట్టుకు ఇలాగ ఫ్రై చేసి పెడుతున్నానండి. ఇందులో కారం, పసుపు, ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇవి మొత్తం మిక్స్ చేసేసి ఆల్రెడీ నేను పెట్టేశాను పక్కన, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అంత మంచిగా పట్టుకుంది ఫిష్ అయితే, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఇక్కడ మాకు దగ్గరలోనే దొరుకుతాయండి చేపలు. ఇంటికి వచ్చేవి తీసుకోవట్లేదు, అవి వాళ్ళు లేట్గా వస్తారు 1కి 2కి అలా అనమాట. ఇంకా అప్పుడు అవి మాగిపోయినట్టు అయిపోతున్నాయి కదా అనేసి ఇంకా బయటకు వెళ్ళి తీసుకొచ్చారు ఫ్రెష్ చేప. చూస్తున్నారు కదండి, స్టవ్ కూడా కట్టేశాను ఆల్రెడీ, ఇంకా ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అయితే చల్లేసానండి. ఇంక దీని మీద మూత పెట్టేసుకుంటే వేడికి అనేది కూడా కాస్త ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది ఫిష్కి. చాలా బాగా ఫ్రై చేశానండి, చూస్తున్నారు కదా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేను ఇలాగే చేస్తానన్నమాట ఎప్పుడు కూడా. చూస్తున్నారు కదండి, ఎంత కలర్ఫుల్గా చాలా టేస్ట్ కుదిరిందనమాట, అంతా కూడా చాలా బాగా వచ్చింది ఫిష్ అనేది కూడా. చూస్తున్నారు కదా మంచిగా. సో ఇలా పెట్టుకోండి మీరు కూడా, నేను యాస్టీస్గా ఎలా చేసాను అలా చేసుకుంటే మీకు మంచి చేపల పులుసు అనేది కూడా చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా మీ ఇంట్లో. సో సండే స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట, ఇంకా చెరువు బొచ్చుతో చేసిన పులుసు అనమాట ఇది, చాలా బాగా కుదిరిందండి. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా వీడియోస్ వచ్చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.